కట్టి పరగల పులుసు తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు. శుభ్రం చేసుకున్న చేపలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, చింతకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియా, జీరా, లవంగ, వెల్లుల్లి పొడి, కొత్తిమీర, వంకాయలు. కట్టిపరగల పులుసు తయారు చేసుకునే విధానం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి చింతకాయలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలో చేపలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నూనె వేసి బాగా కలపాలి. ఈ కలుపుకున్న బాండీని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే దానిలో కొంచెం నీళ్లు పోసి తిప్పుకోవాలి. తర్వాత వంకాయకి గాట్లు పెట్టుకొని వంకాయలను కూడా ఆ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన చింతకాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాత మెత్తగా నలుపుకొని ఆ వాటర్ని ఉడుకుతున్న చేపల్లో వేసుకోవాలి. బాగా ఉడుకుతున్నప్పుడు దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు పొడి వేసి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించాలి. ఇప్పుడు పులుసు అంతా బాగా ఉడికి నూనె పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన కట్టెపరగల పులుసు రెడీ. మీ వంటింటి నేస్తం.